हाई फ्रेंड्स वेलकम टू पूर्णा फार्म्स अग्रिकल्चर मनम ईरोजु एंटंटे मनम पेबेर संतकु वेल्तुन्नामु मेमु मा इंटि दग्गर नुंची पेबेर संतकु एट्ला उंदो मरी चाला रोजुल तर्वात ई लाक्डौन पीरियड अनेदि तर्वात पेबेर संतकु एप्पुडु वेल्ललेदु मरी पेबेर संत ए मेरकु मरी एद्दुल संत गोर्ल संत बर्ल संत अदि ए विधंगा एक्कडेक्कड नुंची वस्तुन्नायि చాలా ఎక్కడెక్కడినుంచో మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇది చాలా వరకు పెబ్బేర్ సంత అనేది చాలా ఫేమస్. ఇది ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పెబ్బేరు హైదరాబాద్ టు బెంగళూరు హైవేపై ఈ సంత అనేది ఉంటుంది. మనం మరి సంతకు అనేది మనం వెళ్తున్నాము. మనం మరి పోదాం పదండి ఈ సంతకు. మరి మీరు కూడా వాళ్ళు కేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కింద కనిపించే రెడ్ కలర్ బటన్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను కూడా నొక్కండి ఫ్రెండ్స్. మరి తెలియని వాళ్ళకు నేను చెప్పబోయేది ఏంటంటే ఇది పెబ్బేర్ సంత అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద సంత ఇది జరిగేది. ఇది రూట్ ఎలాగంటే తెలియని వాళ్ళ కోసం నేను చెప్పేది ఈ రూట్ అనేది మహబూబ్ నగర్ నుంచి వచ్చి జడ్చర్ల వస్తే జడ్చర్ల హైవే NH 44 నుంచి కొత్తకోట మీదుగా కొత్తకోట నుంచి వచ్చేసి ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా కొత్తకోట దాటి పెబ్బేరు మధ్యలో ఒక 10 కిలోమీటర్స్ అయితే మనకు పెబ్బేరు సంత రూట్ అనేది వస్తుంది. నేను అదే హైవేలో వెళ్తూ వెళ్తూ నేను ఈ వీడియో అనేది నేను తీయడం జరిగింది. ఇది ఏంటంటే ఈ వీడియో మీకు కొద్దిగా అవగాహన కోసమని నేను ఈ వీడియో అనేది కొద్దిగా షూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఈ విధంగా రూట్ అనేది NH 44 సింపుల్గా ఇది రూట్ అనేది పెద్ద కన్ఫ్యూజన్ లేదు. నేషనల్ హైవే 44 ఇది హైదరాబాద్ బెంగళూరు హైవే మీదుగా వెళ్ళాలి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇటువంటి వీడియోస్ అనేది మీకు అప్ టు డేట్ అనేది నేను ఎప్పటికప్పుడు నేను ప్రతి ఇష్యూ అనేది నేను సంతలు పెబ్బేరు సంత కానీ దేవరకద్ర గద్వాల్ ఇవన్నీ ఈ సంతలు అనేది నేను తీసి మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు ఇది నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియోస్ అన్నీ అప్ టు డేట్ ఫ్రెండ్స్. మరి వెళ్దాం పదండి ఈ పెబ్బేరు సంతకు. ఓకే ఫ్రెండ్స్. మనము పెబ్బేరు దగ్గరికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వచ్చాము. ఇదే ఎంట్రెన్స్ అంటే ఇది మనం నేషనల్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. ఇది బెంగళూరు టు హైదరాబాద్ టు బెంగళూరు హైవే కూడా. ఈ హైవే నుంచి మనం లెఫ్ట్ బైపాస్ ముందు బైక్ వెళ్తుంది కదా ఆ లెఫ్ట్కే మనం తీసుకోవాలి. హైవే మీద డైరెక్ట్ వెళ్లకుండా మనం లెఫ్ట్కు వెళ్తే మనం పెబ్బేరు అనేది విలేజ్లోకి పెబ్బేరు టౌన్లోకి వెళ్తాం. మనం ఈ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా స్వాగతం అనేది పెబ్బేరు మున్సిపాలిటీ అని స్వాగతం కనిపిస్తుంది కదా ఎంట్రెన్స్ మీకు పురపాలక సంఘం అని. ఈ ఎంట్రెన్స్ మీదుగానే మనం పెబ్బేరు టౌన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ మీరు లుక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా మనం వెళ్తే మనకు
జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకు పెబ్బేర్ టౌన్ అనేది వస్తుంది. మళ్ళీ కొద్దిగా మీకు ఇటు పెబ్బేర్ అందాలు కూడా మీరు చూడండి మరి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇప్పుడే జస్ట్ ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో కలుద్దాం మళ్ళీ. ఓకే. ఫ్రెండ్స్, మనం పెబ్బేర్ టౌన్లో కడుగు పెట్టాము. మరి కొద్ది సేపట్లో అనేది మీకు సంత వస్తుంది. మరి మనం సంతలోకి వెళ్ళి మనం ఎద్దుల ఫస్ట్ మనం ఎద్దుల సంతకి వెళ్దాం. ఎద్దులను చూద్దాం, కనిపిస్తున్నాయి కదా మీకు ఎద్దులు, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి మీరు.
ఫ్రెండ్స్ చూశారు కదా మీరు మన పెబ్బేరు మార్కెట్లో సంత మన ఎద్దుల రేట్లు ఎలా ఉన్నాయో మార్కెట్కు ఇదే ఫస్ట్ టైం మళ్ళీ మన లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం ఇదే మార్కెట్ జరగడం ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కింద ఉన్న బటన్ను ఇంకొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం